అమరావతి మహాపాదయాత్ర రైతులకు సంఘీభావం తెలియజేసిన ఏపీ లిక్కర్ అసోసియేషన్ అమరావతి రాజధాని రైతులకు సాదరాభిమానంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏపీ లిక్కర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరి జీవితాన్ని అధోగతి పాలు చేశారని, భవన కార్మికులకు పని లేకుండా చేసి వారి జీవితాలను రోడ్డు మీద పడేశారని ఆరోపించారు. భవన కార్మికులకు 3 రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేసి చాలా మంది కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, ఎలాగైనా సరే అమరావతి రైతులకు సంఘీభావం తెలియజేసి తీరుతామని ముక్తకంఠంతో చెప్పారు. జై అమరావతి. ఇప్పుడు ఈరోజు వీళ్ళకి సంఘీభావం ఆంధ్రప్రదేశ్ వైన్స్ యూనియన్ తరఫున అమరావతి రైతులకి సంఘీభావం తెలియజేస్తున్నాం. మేమందరం కూడా రోడ్డును పడిపోయామండి. 210,000 వర్కర్స్ మొత్తం అందరూ రోడ్డును పడిపోయాం. ఫస్ట్ సంతకం మా మీద పెట్టారండి. మమ్మల్ని రోడ్డు పాలు చేస్తారు, అలాగే రైతులను కూడా రోడ్డు పాలు చేస్తారు. ఈ రోజు వీళ్ళు ఎన్నో విలువైన భూములు ఇచ్చినందుకు వీళ్ళని కూడా రోడ్డునే వేస్తారు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలనలో ఫస్ట్ టైం ఆయన ఎక్కిన వెంటనే పాత వైన్ షాప్ వర్కర్స్ అందరినీ రోడ్డును పడేసి ఒక రకమైన ఆనందం పొందాడు. ఈ రకంగా వైన్ షాపుల్లో మొత్తం 3 లక్షల మంది వైన్ షాపులు రోడ్డును పడిపోయి ఏమీ పనిలేక ఏమి చేయలేక నిరుత్సాహం అయ్యే రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో 2వసారి అమరావతి రైతులను కూడా ఆ యొక్క మహానుభావులందరూ కలిగిన మన రాజధానికి భూములు ఇచ్చిన తాతలను కూడా రోడ్డును పడేసి ఇవాళ అవయవంగా మాట్లాడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క సైకో ముఖ్యమంత్రిలా తయారయ్యి మన అందరినీ కూడా నానా హింసలు పెడుతూ ఒక రకంగా పనులు ఒక రకంగా విసుగు లేకుండా భవన కార్మికుల్ని అందరినీ కూడా ఒక రకమైన వేలో ఒక సైకోలాగా ప్రవర్తిస్తూ నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఆ యొక్క మహానుభావులు గుంటూరు నుండి విజయవాడ నుండి పాదయాత్ర చేస్తుంటే వాళ్ళని ఏ రకంగా మాట్లాడుతున్నారు అంటే ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి కూడా ఉన్నటువంటి చెంచావగాళ్ళు అందరూ కూడా ఏమని మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క పెయిడ్ ఆర్టిస్టులని ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు, తప్పుగా మాట్లాడుతున్నామన్న ఇందిత జ్ఞానం కూడా లేకుండా ఏ యొక్క ఆ యొక్క చంద్రబాబుని కూడా ఏడ్పించి నానా రకాలు హింస పెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రిని మన యొక్క ఈ రాజధాని కావాలని ఎలాగైతే మనం అందరం పాదయాత్ర సంఘీభావం జరుపుతున్నామో అదే రకంగా 150 సీట్లు వచ్చినటువంటి వాటికి ఆ 1 సీటు కూడా రాకుండా ఉండాలని మీ యొక్క ఈ 5 కోట్ల మందికి కూడా వినతి పత్రం అందజేస్తూ మా యొక్క ఇక్కడ ఇన్ఛార్జీలకి, తెలుగుదేశం ఇన్ఛార్జీలకి, అలాగే జనసేన ఇన్ఛార్జీలకి కూడా మేము వినతి పత్రం అందజేస్తున్నాం. అదే రకంగా మీరు కూడా ప్రజలు ఈ యొక్క రైతుల్ని ఏ రకంగా హింస పెడుతున్నారో, వీళ్ళకి ఆంక్షలు పెడుతూ రోడ్డు అంటే వెళ్ళడానికి కూడా ఒక షెల్టర్ కూడా లేకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ రైతులు కూడా మనం అందరూ కూడా 5 కోట్ల మంది కూడా సంఖ్యాభావం తెలపాలని వైన్ షాప్ వర్కర్స్ యూనియన్ తరఫున నేను మనవి చేసుకుంటూ జై హో అమరావతి.